ఒక విషయం చాలా మందిలో ఒక డౌట్ ఉంది. రమజాన్ నెలలో గనక చనిపోతే అతను డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళిపోతాడండి రమజాన్ నెల కాబట్టి అనేటటువంటి అపోహ కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఒక్క హదీసు కూడా లేదండి రమజాన్ నెలలో డైరెక్ట్గా చనిపోతే డైరెక్ట్గా స్వర్గంలో వెళ్ళిపోతారనేది అటువంటి హదీసు ఏమీ లేదు. ఖబర్ యొక్క అజాబులు తొలగిపోతాయను లేదా రమజాన్ నెలలో చనిపోతే డైరెక్ట్గా స్వర్గంలో వెళ్ళిపోతారని ఏ హదీసుకు రా ప్రవక్త వారు తెలియజేయలేదు. ఎందుకంటే ఒక విషయం ఉంది, ఎవరైతే మగరిబ్ గురువారం రోజు మగరిబ్ నుండి శుక్రవారం మగరిబ్ వరకు ఉన్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో గనక వ్యక్తి ఎవరైనా చనిపోతే, అది రంజాన్ కావచ్చు గైర్ రంజాన్ కావచ్చు, ఆ రోజు ఆ టైంలో గనక చనిపోతే అతనికి సమాధి యొక్క శిక్షల నుండి విముక్తి కలుగుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే ఆ హదీసు కూడా కండిషన్ ఉంది, అక్కడ అతను షిరిక్ చేసి ఉండకూడదు, అతని జీవితంలో షిరిక్ చేసి ఉండకూడదు, తౌహీద్పై ఉన్న వ్యక్తి గనక గురువారం రోజు మగరిబ్ నుండి శుక్రవారం మగరిబ్ వరకు ఉన్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో గనక అతను చనిపోతే అతనికి సమాధి యొక్క శిక్షల నుండి విముక్తి లభిస్తుంది, అతనిపై సమాధి శిక్షలు ఉండవు అన్నమాట. ఈ హదీసు ఉంది తప్ప రమజాన్ నెలలో చనిపోతే పూర్తిగా డైరెక్ట్గా స్వర్గంలో వెళ్ళిపోతారనేది ఏమాత్రం కూడా హదీస్ లేదు. అల్లా సుబ్హానహు వ తాలా మనకు వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. తౌహీద్పై